So, Indian physical, now we are going to learn about the Great Indian Desert. The Great Indian Desert is a sandy area in the northwestern part of India. It's located in the Rajasthan, state of Rajasthan. Rajasthan, Parivara Prantalalo, Ekoga, Yoka Isika Prantam, Ekoga Untundi. This area receives scanty rainfall. Ante, Manadagara, Varsham season to Parthundundi, Ikada E. Pradesh Alalo, Epudoksara Madrame, Varsham Kurustundi. There is no cultivation in this area. It wanted Sahu Ikada Ante Varasa Mediguda, Undadu. Hardly any trees are found here. చాలా తక్కువగా ఇక్కడ మనకు వృక్షాలు కనిపిస్తాయి. ఎందుకంటే చెట్లు చెట్లు బాగా ఎదగాలంటే మనకి ఏం కావాలి? వాటర్ కావాలి, భూమి సాయిల్ కూడా మంచిగా ఉండాలి. ఇక్కడ ఇసుక ప్రాంతం కాబట్టి ఇక్కడ ఎక్కువగా చెట్లు ఉండవు. దిస్ ఏరియా ఈజ్ టిన్నీలీ పాపులేటెడ్ బికాస్ ఆఫ్ ది పూర్ లివింగ్ కండిషన్స్. ఇక్కడ చాలా తక్కువ జనాలు ఉంటారు, జనసాంద్రత ఉంటుంది. ఎందుకోసం అంటే ఈ యొక్క ఏరియా కండిషన్ని బట్టి ఇక్కడ చాలా తక్కువ జనసాంద్రత ఉంటుంది. Next, the coastal plains. The plains in the western coast are known as western coastal plains. Ante yoka western coast vati nemantarante western coastal plains ani antaru. The plains in the eastern coast are known as the eastern coastal plains. Ante west side unde vatini western coastal plains antaru, east side unde vatini eastern coastal plains ani antaru. These plains are very fertile. Fertile అంటే ఏంటి? సారవంతంగా ఏ చెట్లు వేసినా ఏ పంట వేసినా చాలా ఎక్కువగా పంట అనేది వస్తుంటుంది. ఫార్మర్స్ గ్రో వెరైటీ క్రాప్స్ ఇయర్. ఇందాక నేను చెప్పిన కదా, సారవంతంగా ఉంది కాబట్టి మనకి ఇష్టం వచ్చినటువంటి పంటను మనం పండించుకోవచ్చు. హియర్ ద క్లైమేట్ ఈజ్ ప్లెజెంట్. వర్షాలు బాగా పండుతాయి, చెట్లు బాగా ఉంటాయి కాబట్టి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉంటుంది. దిస్ రీజియన్ ఈజ్ ఫుల్ ఆఫ్ మినరల్స్. పంటలు బాగా ఉన్నాయి, వర్షాలు బాగా ఉన్నాయి కాబట్టి ఖనిజాలు కూడా ఎక్కువగా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. మినరల్స్ అంటే ఏంటి? చెట్లకు సంబంధించినటువంటి సారవంతమైన భూమి ఉంటుంది, ఖనిజాలు కూడా బాగా దొరుకుతూ ఉంటాయి. There are mainly two groups. Next, we are going to learn island regions. There are mainly two groups of island in India. The Bay of Bengal, Andaman and Nicobar Island are located. అంటే రెండు రకాలైనటువంటి ఐలాండ్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే బే ఆఫ్ బెంగాల్, నెక్స్ట్ వన్ వచ్చేసి అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఆన్ వెస్టర్న్ స్టెప్స్ నౌ వీఆర్ గోయింగ్ టు లర్న్ ఐలాండ్ రీజియన్స్. దేర్ ఆర్ మెయిన్లీ టూ గ్రూప్స్ ఆఫ్ ఐలాండ్స్ ఇన్ ఇండియా. ఇన్ ద బే ఆఫ్ బెంగాల్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ ఆర్ లొకేటెడ్. ఈ యొక్క బే ఆఫ్ బెంగాల్ అనేటువంటి ప్రాంతంలో మనకు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఏంటి అక్కడ మనకు కనిపిస్తుంటాయి. ఆన్ వెస్ట్ సైడ్ ఇన్ ద అరేబియన్ సీ ద గ్రూప్ ఆఫ్ ఐలాండ్ ఆర్ కాల్ లక్షద్వీప్ ఐలాండ్ ఆర్ లొకేటెడ్. మనకు బే ఆఫ్ బెంగాల్ ఉండే వాటిని ఏమో అండమాన్ నికోబార్ అంటారు. నెక్స్ట్ వన్ వెస్ట్ సైడ్ ఉండే వాటిని, అరేబియన్ సముద్రం పరివారక ప్రాంతాలు ఉండే వాటిని లక్షద్వీప్ ఐలాండ్స్ అని అంటూ ఉంటారు. సో నౌ వీఆర్ కంప్లీటెడ్ అవర్ క్లాస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.